బాబు ఏ పేపర్లో వచ్చింది చెప్పు సుజనా చౌదరి గారికి నాకు. ఇగో సరే నువ్వు అడిగావు కాబట్టి సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి నేను నిజం చెప్తాను, ఇప్పుడు నేను చెప్తాను, పాపతో చెప్పిస్తాను, అలాగే సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఏం లేరు చెప్తాను. ఇగో సుబ్బయ్య గారు ఉన్నారు సుజనా చౌదరి గారికి దగ్గరికి, రోహిత పాప అదాయట ఇక్కడ నుంచి, ఈ పాప మాస్టర్స్ చదువుతుంది. మాస్టర్స్ చదువుతుంటే ఈ పాపకి ఫీజు కట్టాలి, డబ్బు లేదు. వాళ్ళ చెల్లికి పాప నేనే ఫీజు కట్టాడు కానీ కావాలంటే ఏమా కట్టేనా వచ్చారు. సరే అని చిన్నసుబ్బయ్య గారు మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. సరే అని నేను సుజనా చౌదరి గారి దగ్గరికి, నేను నాగుల మీరా గారు ఈ పాపని సుబ్బయ్య గారిని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళి సార్ ఇలాగ అమ్మాయి మాస్టర్స్ చదువుతుందండి కానీ చాలా పేదోళ్ళు, వాళ్ళ నాన్న ఒక డ్రైవర్ అండి, వాళ్ళకి సహాయం చేయండి సార్ అన్న. అంటే ఏం సహాయం చేశారో ఇప్పుడు ఈ పాప చెప్పింది, పేపర్కి ఇద్దామండి అన్న. వద్దులే ఇంకన్నా పేపర్కి, అమ్మాయి చదువుకుంటుంది పేపర్కి ఎందుకులే అని పాప అమ్మాయి ఒకటి అడిగితే మూడు చేశాడు ఆయన. ఆ మూడు కూడా ఏం చేసిందో చెప్తా. అయితే సుజనా చౌదరి గారికి నాకున్నటువంటి సంబంధం చెప్తున్నా. సుజనా చౌదరి గారు 2013 నుంచి ఎర్రనాయుడు గారు చనిపోగానే ఈ జిల్లాకి ఇన్ఛార్జి. ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు. ఆనాడు ఎంపీగా పార్లమెంటు సీట్ అడుగుతున్నటువంటి కేసీనే నాని ఆ రోజు నుంచే నన్ను వ్యతిరేకించేవాడు. బీసీలకు ఇవ్వకూడదు ఇది అని నన్ను వ్యతిరేకిస్తే సుజనా చౌదరి గారు ఎమ్మెన్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఏమంటే బుద్ధాయంకనైతే విజయవాడలో పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు గో హెడ్, కేసీఆర్ నాని ఎవరు మాట నక్కర్లా, బుద్ధాయంకన్ వేసేయమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుజనా చౌదరి గారితో మాకు మంచి సంబంధాలు. అలాగే సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలోకి రావడానికి ఆయన ఎంత గౌరవించాడంటే నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాల ఫస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తానని. నాకు పోటీ చేసి ఫోన్ చేశాడు, ఎంకన్నా మనం వాసిస్తున్నావు కదా ఏంటి మరే అన్నాడు. నేను ఒకటే చెప్పా సార్ కూటమిలోకి వెళ్ళిపోయింది, ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, మీరు వస్తే మరీ హ్యాపీ, మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు, మీరు సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఇంక అంతకంటే ఇది లేదు, మీరు రెండు సార్. ఎందుకంటే సుజనా చౌదరి గారి గురించి నాకు బాగా తెలుసు, ఒక 10 మందికి ముందు హెల్ప్ చేసే గుణం ఉంది. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళా ఒకటి అడిగి మూడు చేశాడు ఆయన, ఆ మూడు ఏం చేశాడో చెప్తాడు. అలాగే సుజనా చౌదరి గారి గురించి అడిగారు కాబట్టి మీరు సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మా ఇద్దరు సంబంధం గురించి చెప్తా. సుజనా చౌదరి అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మనిషి, ఆయనతో మేము ఎప్పుడు జీవితంలో గొడవ పడము. ఆయన అసలు ఎవరిని తీసుకెళ్ళా సహాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013 అర్బన్ పార్టీ అధ్యక్షుడు చేశారు, ఎమ్మెల్సీ అప్పుడు ఆయనే ఇన్ఛార్జి, ఆయనే రికమెండ్ చేశారు కేసీఆర్ నాని నాకు అడ్డుపడినా. అలాంటి వ్యక్తికి నాకు పడకపోవడం ఏంటి కావాలని అన్ని పత్రికల్లో రాయడం అవన్నీ కరెక్ట్ కాదు. సుజనా చౌదరి గారు ఒక నిజాయితీ గల శాసనసభ్యుడు, ఎవరిని తీసుకెళ్ళి మనం ఏ సహాయం అడిగినా సరే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పాపతో చెప్పిస్తా దే ఏ సంబంధం ఏం చేశాడు పాప రామా రోహిత ఒకసారి విలేకరులకు చెప్పు, తర్వాత సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడిస్తా. అందరికీ నమస్కారం, నా పేరు లోహిత, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే లాస్ట్ మండే నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి, అది మాస్టర్స్ కోసం నాకు ఇలా ఫీజు కావాలి సార్ అని చెప్పి నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. అయితే ఆయన వెంటనే నేను సృజనా చౌదరి గారి దగ్గర తీసుకెళ్తానమ్మా, నిన్ను నేను చేయపోయినా నేను చేపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఆయన లేకపోతే ఆ రోజు ఆ హెల్ప్ నాకు అయ్యేదే కాదు. ఆ రోజు నేను అడిగింది కొంచెమే అయితే ఆయన ఇంకా నాకు 3-4 ఎక్కువ చేస్తాను అని చెప్పారు. నేను ఫీజు గురించి అడిగాను, ఆయన ఇంకా ఫ్లైట్ గురించి ఇంకా నా ఎక్స్పెన్సెస్ గురించి కూడా నేను ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్. అండ్ వెంకన్న గారు సృజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు, దే ఆర్ వెల్. మీకు అర్థమైంది, ఈ పాప ఫీజు గురించి అని వస్తే నా దగ్గరికి, నేను సుజనా చౌదరి గారి దగ్గరికి తీసుకోవాలి. సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను. సుజనా చౌదరి గారు కూడా లైన్లో ఉన్నారు.
ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఫీజు కాదు, ఫీజు కట్టే పక్క పిఎన్ పిలిచాడు, ఫీజు కట్టేయండి, మాస్టర్స్ చదువుతున్నావా, తర్వాత అమ్మ ఇంకోటి అన్నారు, వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి సార్, మీరు లైన్లో మీరు మాట్లాడకండి సార్, నేను చెప్తున్నాను మీరు తర్వాత మాట్లాడు, మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఆ అమ్మాయికి తీయండి, అమ్మ నీకు అక్కడ 3 నెలలు ఉద్యోగం రాదు, ఆ ఉద్యోగం వరకు వచ్చే వరకు కూడా నీకు నేను అన్నీ చేసి పెడతాను, తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నిలబడితే నువ్వు పైకి వస్తావు, అప్పుడు వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని పక్కరోళ్ళకి చెప్పాడు. ఏది మేము వెళ్ళిందేమో ఫీజుకి వెళ్ళాం, ఆయనేమో ఇవన్నీ చేసి పెట్టాడు, చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి ఏమంటే సుజనా చౌదరి గారు స్థాయి అండి, బుద్ధా అంకన స్థాయి అండి, చెప్పండి ఆయనకి నాకు పడకపోవడం ఏమిటం, దీంట్లో అర్థం ఉందా? ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా నా ఆయనకి నాకున్నటువంటి సంబంధం, ఆయన నాకేం చేశాడో మీ అందరికి చెప్పాను అంతకుముందే, ఆ పాప మాట్లాడే ముందు. ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా మీద ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు సార్, ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్, సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, సార్ హలో కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది, నేను విలేకరులు కొంచెం బాధ్యత ఉండి తప్పు న్యూస్ రిపోర్ట్ చేయకుండా ఉంటే మంచిది అని మాత్రం చెప్పగలను నేను. అతను వచ్చిన పని అమ్మాయి ఫీజు కోసం వచ్చారు, అవన్నీ మా ఫౌండేషన్ అలా చెప్పాను, అంతకు మించి వేరే ఏమి. తర్వాత కాన్స్టిట్యూన్సీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున్న దసరా వస్తూ ఉంది, ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కానీ నన్ను? అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేమి చేశారు నాకు? అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రం గారు. చెప్పాను, నేను చెప్పా వాళ్ళకి 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి వాళ్ళ కేసు నేను నాని వద్దంటే ఈయన ఇప్పించారు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నేర్చారు, అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరి అదృష్టం. ఆయన ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకవారు, ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషిని, చాలా లో ప్రొఫైల్ మనిషి, కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి, ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవడన్నా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్, థ్యాంక్ యూ సార్, నేను ఇంత మాట్లాడుతున్నాను.